నమస్కారం లీడ్ ద లైఫ్ కార్యక్రమానికి స్వాగతం నిత్యం ఎందరో బతుకుబాటకై పరుగులు తీస్తున్నారు యువత స్వయం ఉపాధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఔత్సాహిక పారిశ్రామికులకు వైద్య రంగంలో ఉపయోగించే డిస్పోజబుల్ వస్తువుల తయారీ అంశంపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ మైనపాటి శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే ముందుగా ఈ డిస్పోజబుల్స్ గురించి క్లుప్తంగా క్షుణ్ణంగా చెప్పగలుగుతారా మెడికల్ డిస్పోజబుల్స్ అంటే ఒక వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక పేషెంటు మళ్ళీ రికవరీ అవ్వటానికి డ్యూరింగ్ ది ప్రాసెస్ వాడేటువంటి ఉత్పత్తులను స్థూలంగా మనం మెడికల్ డిస్పోజబుల్స్ అని చెప్పొచ్చు అన్నమాట. డిస్పోజబుల్స్ అని ఎందుకంటున్నామంటే ఈ మధ్యకాలంలో వ్యక్తుల అలవాట్ల వల్ల కానీ లేదా దురలవాట్ల వల్ల కూడా కావచ్చు, తర్వాత వీళ్ళ ఆహారాలు వీటిలో తేడాల వల్ల కానీ వ్యాధులు కూడా ఎక్కువైపోతున్నాయి. అందువల్ల ఏమవుతుంటే కొన్ని ఈవెన్ కంటేజియస్ డిసీజెస్ ఒక నుంచి ఒకదానికి ఒకటి నుంచి ఒకళ్ళకి పాకేట అవకాశాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే వెనకటి రోజుల్లో ఏమవుతుందంటే వాస్తవానికి ఇలాంటి మెడిసిన్ వాడేవాళ్ళే తక్కువ, దాంట్లో కూడా అప్పుడు జాగ్రత్తలు ఇప్పుడు మామూలుగా సిరంజీసే తీసుకోండి, అప్పుడు మామూలుగా గాజు సిరంజీస్ ఉండే వాటిని ప్రాపర్గా స్టెరిలైజ్ చేసేవాళ్ళు, మళ్ళీ ఇంజెక్షన్ చేసేవాళ్ళు. అప్పట్లో కూడా కొన్నిసార్లు సరిగ్గా చేయకపోవటం వల్ల కూడా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకు వ్యాధులు పాకటం అనేది సహజమైన విషయం. ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వల్ల అండ్ ఎక్కువ మార్కెట్ కూడా పెరిగింది, అంటే వ్యాధులు పెరుగుతున్నాయి, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, డాక్టర్స్ పెరుగుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగింది అనమాట. అందువల్ల అంటే ఇప్పుడు ఈ డిస్పోజబుల్స్కు మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రతి చోట కూడా డిస్పోజబుల్స్ వాడటం హాస్పిటల్స్లో కానీ ఈవెన్ ఇళ్లలో కూడా డిస్పోజబుల్ ప్రొడక్ట్స్ కొన్ని వాడటం అనేది కామన్ ఇదైపోయింది అనమాట. అందువల్లంటే డిస్పోజబుల్ ప్రొడక్ట్స్కు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో అంటే అప్పట్లో స్టీల్వి వాడి వాటిని బాయిల్ చేసి మళ్ళీ వాడేవాళ్ళు, అంటే ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ అయినా కానీ, అంటే సడన్ గా వీటి మీద పెరగడానికి గల కారణాలు ఏమంటారు? మెయిన్ కారణం ఇదే. ఇప్పుడు సపోజ్ హెచ్ఐవి తీసుకోండి, ఎయిడ్స్ పేషెంట్స్, అది ఒకళ్ళని సిరంజి వాడినప్పుడు ఇంకొకళ్ళు పొరపాటున చెయ్యక్కర్లేదు, పొరపాటున ఎక్కడన్నా తగిలి బ్లడ్ టచ్ అయితే చాలు, మళ్ళీ ఆ పేషెంట్కి ఆ వ్యక్తికి మళ్ళీ ఎయిడ్స్ వచ్చే అవకాశం అంత సెన్సిటివ్ అన్నమాట. అందువల్ల ఏముందంటే ఇప్పుడు వాస్తవానికి డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ఏముందంటే ఇప్పుడు వీటికి బాగా డిమాండ్ పెట్టడం ఒకటి ఏంటంటే కారణం ముందర హెల్త్ కాన్షియస్ పెరిగింది పబ్లిక్లో, అండ్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఖర్చు పెట్టడానికి అది వరకు వెనుకాడేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. అందువల్ల ఏముందంటే ఈవెన్ హాస్పిటల్స్ పెరిగాయి, హాస్పిటల్స్లో అన్ని రకాల గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వాల్యూమ్ వైజ్ పెరిగాయి అన్నమాట. అందువల్ల ఏముందంటే వీటికి ఎక్కువ అది వరకు ఏంటంటే వాల్యూమ్ తక్కువ ఉండేది. అసలు ఇంజెక్షన్ అంటే ఇప్పుడు లైఫ్లో ఒకళ్ళు ఇద్దరు ఒకసారి రెండు సార్లు చేయించుకున్న కేసులు ఉండేవి అది వరకు, ఇప్పుడు అట్లా కాదు, ఇంజెక్షన్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. అందువల్ల ఏమంటే ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్ ఎక్కువ ఉండటం వల్ల డిస్పోజబుల్స్కి డిమాండ్ పెరిగింది. అందువల్ల ఏమంటే ఇప్పుడు వీటికి మంచి ఇప్పుడు యూత్కు ఈ డిస్పోజబుల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ పెట్టడం, మెడికల్ డిస్పోజబుల్ రిలేటెడ్ ఇండస్ట్రీ పెట్టడం అనేది ఒక మంచి అవకాశం ఉంది. అండ్ మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఉత్పత్తుల్లో మెడికల్ డిస్పోజబుల్స్ ఒకటి, ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేస్తే మనం ఇక్కడికి హాస్పిటల్స్ వైజ్ కూడా ఈవెన్ బెడ్స్ వైజ్ కూడా మనది చాలా తక్కువ, ఆవరేజ్లో చాలా తక్కువగా ఉన్నాం. అందువల్లంటే ఇంకా భవిష్యత్తులో డాక్టర్స్ పెరిగే అవకాశం ఉంది, హాస్పిటల్స్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే వీటికి ఎటు డిస్పోజబుల్స్ అనేది ఒక ఎసెన్షియల్ ప్రోడక్ట్ కాబట్టి వాటికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. అండ్ యువత కూడా వాటిని టేకప్ చేసి వాటి తయారీ పరిశ్రమలను ప్రారంభించి వాళ్ళు స్వయం ఉపాధి పొందటమే కాకుండా ఇతరులకు కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అదేనమాట స్వయం మెడికల్ డిస్పోజబుల్స్ గురించి స్థూలంగా. అంటే వీటిలో ఎలాంటి ప్రోడక్ట్లు ఉంటాయి ఎక్కువగా డిస్పోజబుల్స్? అంటే వీటిలో ఎక్కువగా మనకు ఎక్కువగా కనిపించేది ఏంటంటే డిస్పోజబుల్ సిరంజీస్ ఒకటి. అది మనకు ప్రతి చోట ప్రతి పేషెంట్ వాడుతూనే ఉంటాయి ఆల్మోస్ట్. దానికి ఏంటంటే డిస్పోజబుల్ సిరంజీస్కి ఇక్కడ కానీ ముందర మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మన వ్యూయర్స్ కూడా ఇవి చిన్న చిన్న పరిశ్రమలు కాదు, అన్నీ ఒకే సైజులో ఏదో 10 లక్షలు 5 లక్షలు రావటం కుదరదు, ఎందుకంటే దానికి ఒక మినిమం వయబుల్ సైజ్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇది కనుక మనం మెడికల్ డిస్పోజబుల్ సిరంజీస్ తీసుకుంటే మినిమం వయబుల్ సైజు రోజుకు 250,000 పీసులు చేస్తేనే అది ఆ ఇండస్ట్రీ లాభదాయకంగా నడవడానికి ఆస్కారం ఉంటుంది. అందు దానికి ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 4,80,00,000 480 lakhs నుంచి 5 crores వరకు అవుతుందని చెప్పవచ్చు. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ అందరూ చేసుకోలేరు కదా అనేది సహజంగా వచ్చేటువంటి డౌట్ అన్నమాట. కాకపోతే మేమేం చెప్తామంటే మన దగ్గర ఉన్నదానికే మనం ఇండస్ట్రీ పెట్టడం అనేది కొన్నిటికి వీలు కాదు. ఇది ఇలాంటప్పుడు ఏంటంటే మన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్ను కానీ కలిసి
ఒక పార్ట్నర్షిప్ ఫర్మో లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇన్కార్పొరేట్ చేసి దాని ద్వారా సమిష్టిగా పెట్టడం అండ్ సమిష్టిగా బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవటం ద్వారా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే రెండో ప్రొడక్ట్ తీసుకుంటే ఎక్కువగా వాడేది సర్జికల్ కాటన్ ఒకటి. ఈ సర్జికల్ కాటన్ తీసుకుంటే మనం ఇంజెక్షన్ చేయటానికి ముందుగా ఏదైతే ప్రదేశంలో ఇంజెక్షన్ చేస్తారో దాన్ని మనం మామూలుగా స్పిరిట్ తోటి మనం క్లీన్ చేయటం ఒకటి ఉంటుంది. తర్వాత ఏదైనా గాయాలైనప్పుడు క్లీన్ చేయటానికి, తర్వాత ఏదైనా మన కట్లు కట్టడానికి వాటికి అది ఎక్కువగా వాడుతుంది. దానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనరల్గా కాటన్ అనగానే మన వాళ్ళు అనుకుంటారు మనకు దగ్గరలో పండేటువంటి పత్తి సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ వాస్తవం ఏంటంటే రాజస్థాన్ గుజరాత్లో ఒక ప్రత్యేక వెరైటీ పత్తి ఉంటుందన్నమాట, దాన్ని బంగ్లాదేశీ వెరైటీ అంటారు. అక్కడ ఏమవుతుందంటే అది షార్ట్ లెంగ్త్ ఉంటుంది, డస్ట్ ఫ్రీ ఉంటుంది. మనది ఏంటంటే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, డస్ట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల దానిని వాడతారు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏం చేస్తుంటే దాన్ని దీన్ని మన లోకల్ దాన్ని మిక్స్ చేసి చేయటం కూడా అలవాటు పడిపోతున్నారు. అలాగే అది కనుక అయితే అలాంటి ఇండస్ట్రీ మొదలు పెట్టాలంటే 500 kgs పర్ డే కెపాసిటీలో ఆల్మోస్ట్ 2.5 కోట్ల ప్రాజెక్ట్ అది. అండ్ అవి ఆ సైజులో పెడితేనే లాభాలు వస్తాయి, లేకపోతే రాదు, స్వయంగా చెప్పొచ్చు మనం. ఇకపోతే ఈ కొత్తగా ఈ మధ్య వచ్చినటువంటి ప్రొడక్ట్ ఏంటంటే ఆల్కహాల్ స్వాబ్స్ అంటున్నారు. అదేంటంటే ఇప్పుడు మామూలుగా డిస్పోజబుల్ సిరంజి మాదిరిగానే అది కూడా డిస్పోజబుల్ కాటన్, ఆల్కహాల్ కాటన్ అన్నమాట. అంటే అది మనం ఒక పేషెంట్ అలాంటి ప్రొడక్ట్ వచ్చినప్పుడు డిస్పోజబుల్ సిరంజి కొంతతో పాటు ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకుంటాడు. అంటే ఇంక దీన్ని మళ్ళీ యూజ్ అండ్ త్రో అనమాట, వాడేసి తీసేస్తారు అనమాట. అలా కనుక అయితే అది దాదాపుగా 1.5 lakh pieces పర్ డే కెపాసిటీలో ఒక 85 lakhs అట్లాంటి ఇండస్ట్రీ మొదలుపెట్టి, ఇది కొత్త కాన్సెప్ట్. ఏ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వాడుతున్నాయి కానీ ఇంకా కింది స్థాయికి రాలేదు. డెవలప్డ్ కంట్రీస్లో ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట. అది మామూలుగా ఇప్పుడు 1.5 rupees 2 rupees ఉంటుందన్నమాట. అది కొత్తగా వీళ్ళు యువత థింక్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి చెప్పొచ్చు. ఇక తర్వాత ఈసీజీ పేపర్ ఇట్లా ఇవన్నీ డిస్పోజబుల్స్ అనమాట. ఈసీజీ అంటే హార్ట్ రీడింగ్ను, హార్ట్ బీట్ను వాళ్ళు గ్రాఫ్ ద్వారా తెలియజేసేది ఈసీజీ పేపర్. అది ఒకసారి ఒక పేషెంట్ వాడంటే ఇంక మళ్ళీ కానీ వేరే దాన్ని పనికిరాదు అనమాట. యూజ్ అండ్ త్రో ప్రొడక్ట్ కన్నా దానికి కూడా డిమాండ్ బాగానే ఉంటుంది. అలాంటి దానికైతే సంవత్సరానికి 50 టన్నుల కెపాసిటీలో దానికి ప్రత్యేకమైన పేపర్ ఉంటుంది. పేపర్ ప్రత్యేకంగా ఉంటుంది అండ్ దానికి అప్లై చేసేటువంటి కెమికల్స్ వేరుగా ఉంటాయి. వాటి వల్లనే అది మీకు హార్ట్ బీట్కు తగ్గట్టుగా గ్రాఫ్ వస్తుంది అన్నమాట, ఇంక్ చేస్తుంది, ఇంక్ చేస్తుంది అన్నమాట. అది కనుకైతే 50 టన్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 25 lakhs మొదలు పెట్టచ్చు. ఇప్పుడు సర్జికల్ గ్లౌస్ కూడా వచ్చేస్తున్నాం, గ్లౌజెస్. ఎందుకు కారణం ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్లో డాక్టర్స్, పేషెంట్స్ వాళ్ళతో పాటు ఈవెన్ వీళ్ళు కూడా, మన నర్సులు వీళ్ళకి కూడా అది అవసరం ఉంటుంది అన్నమాట. అది వాటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. వాటిలో 2 రకాలు ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సర్జికల్ అండ్ ఎగ్జామినేషన్ గ్లోవ్స్ అని ఒక సెగ్మెంటు, ఓన్లీ యూజ్ అండ్ టు డిస్పోజబుల్ గ్లోవ్స్ అనేది ఒకటి అనమాట. అలా తీసుకుంటే అది 30,000 pieces పర్ డే కెపాసిటీలో అయితే దాదాపుగా 85 lakhs ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. దీనికి మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్. తర్వాత చూసుకుంటే ప్లాస్టిక్ హ్యాండ్ గ్లౌస్ అని జనరల్గా పీపీ షీట్తో తయారవుతుంది అనమాట. అదంటే జనరల్గా ఈ హాస్పిటల్స్లో, ఈ మన ఆపరేషన్ థియేటర్స్లో అంటే మోచేతి నుంచి ఇంతవరకు అనమాట ఒక గ్లో ఒక తొడుగు వేసుకుంటారు. ఎందుకంటే పేషెంట్ బ్లడ్ కానీ ఇట్లాంటివి టచ్ కాకుండా ఉండటానికి వేసుకుంటారు అనమాట. ఇది కూడా ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతున్న ప్రొడక్ట్ అనమాట. ఇది కనుకైతే 30,000 pieces పర్ డే కెపాసిటీలో అప్రాక్సిమేట్గా 25 lakhs మొదలు పెట్టచ్చు అనమాట. ఇవన్నీ మంచి భవిష్యత్తు ఉన్నటువంటివి. అట్లాగే ఇప్పుడు ఆప్రాన్స్, హాస్పిటల్లో ఆప్రాన్స్ కూడా అంటే మనం డిస్పోజబుల్ అంటే కేవలం ఏదో పేషెంట్కి వాడేదే కానక్కర్లేదు, హాస్పిటల్స్లో డాక్టర్స్ తీసుకోవాల్సినటువంటి కేర్ కూడా ఉంటుంది. ఈవెన్ స్టాఫ్ అవి కూడా డిస్పోజబుల్ కిందకే వస్తాయి. ఎందుకంటే అది అల్టిమేట్గా ఆ ఖర్చును కూడా కష్టం మన పేషెంట్ నుంచే వాళ్ళు కలెక్ట్ చేస్తారు కదా. అందువల్ల అవి కూడా మెడికల్ డిస్పోజబుల్ లైక్ సేఫ్టీ మాస్కులు, అనుకుంటారు. ఇవన్నీ కూడా దానికి వస్తాయి అన్నమాట. ఎందుకంటే అది ఈ పేషెంట్ వల్ల డాక్టర్ మళ్ళీ పేషెంట్ కాకూడదు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా ప్రాపర్ కేర్ తీసుకోవటం అవసరం అనమాట. అలా తీసుకుంటే మీరు హాస్పిటల్ ప్లాస్టిక్ ఆప్రాన్స్ తీసుకుంటే 90,000 pieces పర్ డే కెపాసిటీలో అయితే 20 నుంచి 25 lakhs ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టచ్చు. ఇప్పుడు మనం చెప్పే అన్నీ కూడా
ల్యాండ్ బిల్డింగ్ రెంట్కి తీసుకుంటామనే అజంప్షన్ తోటే మనం చెప్తున్నాం. కారణం ఎందుకంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీలైనంత తక్కువగా పెట్టుకోవటం మంచిదని నా సలహా. ఎందుకంటే ఇప్పుడు దానికి మళ్ళీ బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ దానికి అడిషనల్ కొలెటరల్ అడుగుతారు, దానికి మళ్ళీ ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అందువల్ల మనం ఈ ప్రోగ్రామ్ మనం ఏ చెప్పినా కూడా అది కంప్లీట్గా ల్యాండ్ బిల్డింగ్ రెంట్కు తీసుకుంటామనే ఉద్దేశం అజంప్షన్ తోటే చెప్తున్నామని మనం చెప్పాలి. ఇకపోతే మనం హ్యాండ్ గ్లౌస్, మన పీపీ హ్యాండ్ గ్లౌస్ ఉంటాయి, ఇవి ఏంటంటే యూజ్ అంటారు, ఒక్కసారి వాడతారు. ఇవి కనుకైతే యాక్చువల్గా 48,000 పీసెస్ పర్ డే కెపాసిటీలు అయితే 15 లక్షల్లోనే మొదలు పెట్టచ్చు. కాకపోతే ఏం చేస్తారంటే జనరల్గా ఇవి ఒకే ప్రొడక్ట్ తోటే ఇండస్ట్రీ పెట్టడం అనేది అంత సజెస్టబుల్ కాదు. ఎందుకంటే 2-3 ప్రొడక్ట్స్ ఒక మిక్స్గా పెట్టడం మంచిది. మొదలు పెట్టడం అయితే 15 లక్షల్లోనే మొదలు పెడుతుంది. కేవలం ఆ ఒక్కదానికే, ఎందుకంటే మార్కెటింగ్ స్టాఫ్ మనం పెట్టుకుంటే వాళ్ళు ఈ ఒక్క ప్రొడక్ట్గా మార్కెటింగ్ చేయక్కర్లేదు, మనం 4-5 ప్రొడక్ట్స్తో చేయొచ్చు అనమాట. అందుకని ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్, ఇవన్నీ రొటీన్ కాన్సెప్ట్స్ కాదు. అందువల్ల ఏమవుతుందంటే కొద్దిగా మన వేరే వాళ్ళతో కలిసి అయినా సరే కొద్దిగా రీజనబుల్ సైజ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయమని మనం సలహా చెప్పడం అవసరం యూత్కు. ఈ తర్వాత ఇంకా హాస్పిటల్లో తర్వాత మన బాత్రూమ్స్లో షోయర్ క్యాప్స్ వాడతారు. మామూలుగా అది తలకు మామూలు బాత్రూంలో వాడైతేనే తలదడవకుండా ఉండటానికి, హాస్పిటల్స్లో కూడా ఎందుకంటే ఈ జుట్టు అది పోయి ఆ పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ లోపల పడిపోకుండా ఉండటానికి ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం అని చెప్పి అవి షోయర్ మన క్యాప్స్ అంటారు, హెడ్ క్యాప్స్ అవి, వాటికి కూడా డిమాండ్ బాగుంటుంది. అది కూడా మేము 30,000 పీసెస్ పర్ డే కెపాసిటీలో ఒక 20 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అలాగే నాన్ ఓవెన్ హాస్పిటల్ క్యాంప్స్ అంటే వీటిలో ఇందాక మనకు చెప్పింది అంటే ప్లాస్టిక్, అది ఇది ఇప్పుడు నాన్ ఓవెన్ క్లాత్ అనేది కొత్తగా వస్తుందండి. నాన్ ఓవెన్ కూడా పీపీ క్లాతే కాబట్టి చూడటానికి అది క్లాత్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఎ క్లాత్, ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ క్లాత్ అనమాట. దాన్ని ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది, అది దాంట్లో కూడా ఎన్నో ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో వాటర్ ప్రూఫ్ ఉంటుంది, తర్వాత వెయిట్ చాలా తక్కువగా ఉండే, వెయిట్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. డిఫరెంట్ ఆ క్లాత్ ఫీచర్స్ చాలా ఉంటాయి, అలాంటివి కూడా వీళ్ళు ప్లాన్ చేయొచ్చు. అవి అయితే 30,000 పీసెస్ పర్ డే అయితే ఒక 20 లాక్స్ ఇన్వెస్ట్మెంట్తో మొదలు పెట్టచ్చు. ఇలా వేరియస్ మెడికల్ డిస్పోజబుల్స్ మన ఆడియన్స్కి సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళకు ఏది సూటబుల్ అనుకుంటారో అది వాళ్ళు టేకప్ చేయాలి. మనం ఎన్నిసార్లు చెప్పిన ఏంటంటే మార్కెటింగ్ యాంగిల్లో చూడండి, మార్కెటింగ్ చేసుకోగలమని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే టేకప్ చేయటం అవసరం. ఇది రొటీన్ ప్రొడక్ట్ కాదు, ఏ ప్రొడక్ట్స్ మనం చెప్పినవి రొటీన్ ప్రొడక్ట్స్ కాదు. ఇవన్నీ హాస్పిటల్స్ ద్వారానో లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో మార్కెట్ చేసుకోవాలి, లేదంటే మామూలుగా ఈ మెడికల్ షాప్స్ ఇలాంటి ద్వారా చేసుకోవాలి. అలా చేసుకోగలమని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఇండస్ట్రీ టేకప్ చేయమని మనం సలహా చెప్పడం అవసరం. సార్, ఇప్పుడు డిస్పోజల్ వాడకం అంటే మెయిన్గా యూజ్ అండ్ త్రో అనే ఉద్దేశంతో దీని వాడకం పెరుగుతుందంటారా? హాస్పిటల్లోనైనా ఇటు ప్రజల్లోనైనా ఆ ఉద్దేశం ఎక్కువగా ఉందంట. అంటే దానివల్ల యూజ్ అండ్ త్రో వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ముందర ఒకటి తక్కువ రేట్లో తక్కువ ధరలో కస్టమర్కి వచ్చినప్పుడు అలాంటి దాన్ని వాడటానికే కస్టమర్ ఇష్టపడతారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇవి వేరే చోటు నుంచి వేరే చోటు సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు వాస్తవానికి పబ్లిక్ జనాలకు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ ఆదాయం పెరిగింది. ఆదాయం పెరుగుతున్నప్పుడు కొంత పని తగ్గించుకోవటానికి డిస్పోజబుల్స్ ఉపయోగపడతాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, మ్యారేజెస్ ఉండే, అది వరకు ఏమున్నాయి, మామూలు వాళ్ళు స్టీల్ గ్లాసులు వాడేవాళ్ళు, దాన్ని మళ్ళీ కడగటం, ఈ మధ్యలో కొన్ని మిస్ అయిపోతుంటాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు అలా కాదు కదా, అట్లాగే ఇవి కూడా అనమాట. అంటే ఏం లేదు, ఒకసారి వాడామా తీసేసామా మళ్ళీ ఇంకో దానికి పోయామా, అంటే అది కంఫర్ట్ పెరుగుతుంది మెయిన్. ఇప్పుడు అందరూ ఏంటో భార్యాభర్తలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువైనారు, మహిళలు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, అందువల్ల కంఫర్ట్ పెరుగుతుందని ఎక్కువగా యూజ్ చేయటం మొదలు పెడుతున్నారు. అలా చూసినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది మెడికల్ డిస్పోజబుల్స్, ఎలాగో ఇప్పుడు పర్సనల్గా కొన్న కొన్ని డిస్పోజబుల్స్ అవసరం ఉంటుంది అన్నమాట. అలా మనం తీసుకుంటే ఎక్కువగా పాపులర్, రీసెంట్గా బాగా పాపులర్ అవుతున్నది, ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఏ మెడికల్ షాప్లో పోయినా ఫస్ట్ కనపడేది ఉమెన్ శానిటరీ నాప్కిన్స్. ఈ శానిటరీ నాప్కిన్స్ అంటే జనరల్ అందరికీ తెలిసిందే, జనరల్ ఈ ఋతుక్రమం సమయప్పుడు జనరల్గా వాడుతుంటారు. అది వరకు వాళ్ళు మామూలుగా పాతగుడ్డలో వాడేవాళ్ళు, ఇప్పుడు పబ్లిక్లో కూడా ఏంటంటే ఆడవాళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవటం, తర్వాత అనారోగ్యం మీద వాళ్ళకు ఒక కాన్షియస్నెస్ వచ్చింది, దానివల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు కొత్తగా ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ అవ్వటం వల్ల ఎక్కువగా దీన్ని వాడటానికి ఇష్టపడుతున్నారు. దానికి కూడా కారణం ఏంటంటే అది కూడా చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, మినిమం 3-4 రూపాయల నుంచి. దాంట్లో డిఫరెంట్ ఫీచర్స్ తోటి 10-12 వరకు కూడా ఉండొచ్చు, కానీ మినిమం ప్రైస్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని వాడటం ఎక్కువ అవుతుంది. అలా తీసుకుంటే శానిటరీ నాప్కిన్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట. ఒకటి ఇక్కడ రెండు రకాలు ఉంటాయన్నమాట. కాటేజ్ ఇండస్ట్రీ మాదిరి పెట్టడానికి కూడా ఒక అవకాశం ఉంది. అది కేవలం వీళ్ళు రోజుకు ఒక 300 ప్యాకెట్లు, అంటే దానిలో ఒక ప్యాకెట్లో 8 ప్యాడ్స్ ఉంటాయి. అలాంటివి పేపర్ పల్పు తర్వాత అంటే కొంత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అది. అలాంటివి తయారు చేయడానికి ఒక కాటేజ్ ఇండస్ట్రీ మాదిరి ఒక 5 లక్షలతోటే మొదలు పెట్టచ్చు. కాకపోతే దాంట్లో ఏంటంటే, ఎందుకంటే వాస్తవానికి ఇది ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకప్పుడు ఎంకరేజ్ చేసిన ప్రొడక్ట్ అది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఈ పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి కంఫర్ట్కి అలవాటు పడి దాది కొద్దిగా వీటితో కంపేర్ చేసినప్పుడు అది కొద్దిగా డ్రాబ్యాక్గా ఫీల్ అవుతున్నారు అన్నమాట. కారణం ఏంటంటే, అది దాదాపు 15 గ్రాముల వెయిట్ ఉంటుంది. ఈ కొత్త బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 8 గ్రాముల వెయిటే ఉంటుంది అన్నమాట. అండ్ దాంట్లో ఏంటంటే, అది లిక్విడ్ను అబ్జార్బ్ చేసుకుంటుంది. కానీ వీటిలో ఏంటంటే, దాంట్లో ఒక కెమికల్ ఉంటుంది కొత్త ఈ నాప్కిన్ ప్యాడ్స్లో. అదేం చేస్తుందంటే, 1 గ్రామ్ కెమికల్ 30 టైమ్స్ లిక్విడ్ను జెల్గా మారుస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. అందువల్ల అంటే, ఇన్ కేస్ ఏదైనా పరిస్థితుల్లో ప్రెస్ అయినా కూడా, ఒత్తిడి కలిగినా కూడా లీక్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఈ ట్రెడిషనల్ దాంట్లో, లేదా ఏ చిన్న ఇన్వెస్ట్మెంట్తో మొదలు పెడతారో అలాంటి వాటిలో అలాంటి అవకాశం లేదు. అందువల్ల అంటే, అది జనరల్గా ఈ హాస్పిటల్ సెగ్మెంట్లో అంటే లేబర్ రూమ్స్ మన డెలివరీ అయినప్పుడు అట్లాంటి చోట, పల్లెటూర్లలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇట్లాంటి సెగ్మెంట్స్లో మార్కెట్ చేస్తున్నారు. నేను కూడా అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాం, కానీ బట్ జనరల్గా కాషియస్గా చెప్తాం, ఇది పొజిషను, మీ వీలుని బట్టి మీకు ఏది కావాలంటే అది చేస్తాం అని చెప్తాం. అది కనుకైతే కేవలం 5 లక్షలతోటే మొదలు పెట్టచ్చు. ఇప్పుడు ఈ మన లేటెస్ట్ శానిటరీ నాప్కిన్స్ తీసుకుంటే, అవి కనుకైతే మీ నిమిషానికి 250 వరకు తయారవుతుంది ఆటోమేటిక్ మిషన్. మోస్ట్ ఆఫ్ ది మిషన్స్ అన్నీ కూడా చైనా మిషన్స్ ఉంటాయి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్స్ లేరని చెప్పొచ్చు. అలాంటి ఇండస్ట్రీ కనుకైతే వీళ్ళు దాదాపుగా 1.5 కోటిలో మొదలు పెట్టచ్చు అన్నమాట. వీటిలో కూడా మళ్ళీ వింగ్స్ లేకుండా, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే వింగ్స్ లేకుండా ఉండే నార్మల్, ఇది ఆ రేంజ్లో లోయెస్ట్ ప్రైస్. జనరల్గా అయితే హోల్సేల్ ప్రైస్కి వస్తే 2.5 రూపాయలు ఉంటుంది, రీటైల్ ప్రైస్కి వచ్చేటప్పుడు 4 రూపాయలు 5 రూపాయల లోపే ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, వింగ్స్తో కూడిందన్నమాట. వింగ్స్ అనేది ఒక అడిషనల్ ఫీచర్ అన్నమాట. అది కొంత కంఫర్ట్నెస్ కూడా పెరుగుతుంది దానికి. అది అట్లాగే మార్కెట్లో ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది కనుక అయితే నిమిషానికి 300 నాప్కిన్స్ శానిటరీ నాప్కిన్స్ తయారు చేసి, ఇదంతా ఆటోమేటిక్ మిషన్. అలాంటి యూనిట్ కనుకైతే దాదాపుగా 175 లాక్స్ ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే నేను ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ శానిటరీ నాప్కిన్స్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది అనేది తెలియదు. అందువల్ల అంటే నేను మనం ప్రత్యేకంగా ఈ 3 ఫోకస్ చేయడానికి కారణం అన్నమాట. ఒకటేమో 5 లక్షలతోటే మొదలు పెట్టచ్చు, కానీ దాంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ డిసడ్వాంటేజ్ చెప్తాను. అంటే కొంతమందికి ఈ కెమికల్ బేస్డ్ స్కిన్ ఎలర్జీ వస్తుంది, అందరికీ కాదు, మేబీ ఏదో 1000లో ఒకళ్ళిద్దరికి ఏమన్నా చెప్పండి, కానీ అలాంటి వాళ్ళు సహజంగా ఈ 5 లక్షల రూపాయలు ఇండస్ట్రీలో తయారు చేసిన దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే అది కొద్ది న్యాచురల్, దాంట్లో పేపర్ పల్ప్ అది ఉంటుంది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్లో ఏ చూసినా కూడా ఈ సింథటిక్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఇవన్నీ ఎక్కువ నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్కే వాడతారు, తర్వాత కొన్ని కెమికల్స్ అవి యాడ్ చేస్తారు. మరి వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, మార్కెట్ చేసుకోగలిగే శక్తిని బట్టి అవి వాళ్ళు థింక్ చేయొచ్చు అన్నమాట. ఇకపోతే ఈ శానిటరీ నాప్కిన్స్ తర్వాత బాగా పాపులర్ అయిన ప్రొడక్ట్ బేబీ డయాపర్స్. ఇప్పుడు కానీ బేబీ డయాపర్స్ అంటే చిన్నపిల్లలు మలమూత్ర విసర్జన సమయాన్ని, వాళ్ళు మామూలుగా అయితే అది వరకు మామూలుగా ఏదో పాత గుడ్డలు అవి పెట్టేవాళ్ళు, పత్తి గుడ్డలు అనేవాళ్ళు మనవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇవి ఒక తొడుగు మాదిరి, ఒక విధంగా మనం అండర్ వేర్ టైప్లో ఉంటుంది, దాన్ని వేయటం వల్ల ఏదైనా ఇలాంటి మలమూత్ర విసర్జన జరిగినా దాంట్లోనే ఉండిపోతుంది, కాకపోతే పిల్లలకు కూడా ఇన్కంఫర్ట్ ఉండదు. దానివల్ల తేమ ఉండటం, అది తగలటం అది ఉండదు, లేదా స్మెల్ రావటం అది ఉండదు అన్నమాట. అందువల్ల అంటే ఇప్పుడు ఇది బాగా పాపులర్ అయిన ప్రొడక్ట్ అన్నమాట.
దానికి కారణం ఏంటంటే ఒకటి ప్రజల్లో పబ్లిక్లో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది, ఆదాయం పెరుగుతున్నాయి. తర్వాత మహిళలు కూడా ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చెంట బిడ్డ తల్లులు ఉంటారు, వాళ్ళు రాత్రిలో చిన్నపిల్లలు రాత్రిలో ఇలాంటి పనులు ఎక్కువ చేస్తారు. అలాంటప్పుడు తల్లికి నిద్ర ఉండదు, మళ్ళీ రేపు ఉదయం ఆఫీస్ పోవటం ప్రాబ్లం కదా. అందువల్లంటే ఇలాంటి బేబీ డయాపర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు ఎవరు డబ్బులు కూడా కేర్ చేయట్లేదు, అసలు అంత ఉపయోగం ఉందన్నమాట. కంఫర్ట్ పెరుగుతున్నాను ఇది. అందువల్లంటే ఇది ఇది కూడా మంచి ఇండస్ట్రీనే, కాకపోతే పెద్ద ఇండస్ట్రీ కూడా. ఆల్మోస్ట్ నిమిషానికి 250 పీసులు తయారయ్యే ఇండస్ట్రీ దాదాపు 480 లక్షలు, అంటే 480 లక్షల దగ్గర నుంచి 5 కోట్ల వరకు అయ్యే ప్రాజెక్ట్. అందువల్ల ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంపోర్ట్ చేసి రీప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు 25 లక్షలు కూడా మొదలు పెట్టుకోవచ్చు. కానీ ఇండస్ట్రీ సెటప్ చేయాలైతే మటుకు దాదాపుగా 5 కోట్ల వరకు వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ప్రొడక్ట్ పేపర్ నాప్కిన్స్. పేపర్ నాప్కిన్స్ యూసేజ్ ఈ మధ్య చాలా పెరిగింది, బాగా పెరిగి ఇప్పుడు మామూలుగా హోటల్స్లో కానీ ఇళ్లలో ఫంక్షన్స్ అప్పుడు కానీ, తర్వాత మన వాళ్ళు ఇప్పుడు బఫే సిస్టంలో మీల్స్ సర్వ్ చేసినప్పుడు కూడా ఓ ప్లేట్తో పాటు నాప్కిన్ కూడా ఇవ్వటం కామన్ అయిపోయింది. వాటిలో మళ్ళీ ప్రింటెడ్ వితౌట్ ప్రింటెడ్ కూడా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న ప్రొడక్ట్ అన్నమాట. ఇది కూడా ఇది తక్కువలోనే మొదలు పెట్టచ్చు. రోజుకు 500 కేజీల కెపాసిటీలో అయితే ఒక 16 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇది ఆల్రెడీ ఉన్నాయి, కానీ మార్కెట్లో కూడా కన్జంప్షన్ పెరుగుతున్నది అన్నమాట. ఇది కూడా మన వీళ్ళు యువత ఆలోచించుకోవచ్చు. అలాగే ఇంకోటి వెట్ నాప్కిన్స్. జనరల్గా వెట్ నాప్కిన్స్ ఎందుకు వాడతారంటే ఈ జర్నీలు చేసినప్పుడు లేకపోతే బాగా ఎండలో తిరిగి వెళ్ళినప్పుడు ఆఫీసులు బాగుంటున్నప్పుడు ఈ వెట్ నాప్కిన్స్ ఏంటంటే అది పైన పౌచ్లో ప్యాకింగ్ అయి ఉంటుంది. అది మామూలుగా అది ఓపెన్ చేసి డైరెక్ట్గా మొహాన్ని అంటే అది సోప్ కోటెడ్ అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు టైర్డ్నెస్ తర్వాత పోయి ఫ్రెష్గా ఫీల్ అవుతారనమాట. అండ్ ఇది కేవలం ఆపరప్టిస్సే కాకుండా మళ్ళీ చిన్నపిల్లలు మలమూత్ర విసర్జన చేసినప్పుడు కొద్దిగా లోక అక్కడ క్లీనింగ్ కూడా దీన్ని వాడటం ఈ మధ్య కామన్ అయిందనమాట. ఇది కూడా డిమాండ్ పెరిగి బాగా ఉంది. అంటే ఇప్పుడు పేపర్ నాప్కిన్స్తో కంపేర్ చేసినప్పుడు వీటిని ఇంకా మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతుంది. భవిష్యత్తు మంచిగా ఉండే ప్రొడక్ట్లు ఇది ఒకటి అని చెప్పొచ్చు. ఇది కనుకైతే 50,000 ప్యాకెట్లు, అంటే జనరల్ సింగిల్ పేస్ ప్యాకెట్ ఉంటుంది, అది కనుకైతే ఒక 50 లక్షలలో ఇండస్ట్రీ మొదలు పెట్టచ్చు అనమాట. ఇకపోతే టాయిలెట్ పేపర్ రోల్స్, ఇవి జనరల్గా పెద్ద పెద్ద హోటల్స్లో నాకు తెలిసి ఏదైనా పెద్ద పెద్ద బంగ్లాలు ఇట్లాంటి చోట వాడేది, మన ఇళ్లలో రొటీన్గా వాడే ప్రొడక్ట్ అయితే కాదు. కానీ ఇది కూడా భవిష్యత్తులో ఎందుకంటే మనది డెవలప్డ్ కంట్రీ అవుతుంది కాబట్టి యూసేజ్ కూడా భవిష్యత్తులో పెరుగుతుంది. ఇది కొద్దిగా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. 2,500 రోల్స్ పర్ డే అయితే దాదాపు 96 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 1 కరోర్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం హైజీనిక్ ప్రొడక్ట్స్గా మనం చెప్పవచ్చు అనమాట. ఇవన్నిటికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ భవిష్యత్తులో డిమాండ్ బాగా పెరుగుతుంది. కానీ మార్కెటింగ్ ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఇండస్ట్రీ పెట్టాము అంటే మన దగ్గరికి ఎవరు వచ్చి కొనక్కపోరు. మనము ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎవరైతే ఇండస్ట్రీ సెటప్ చేస్తారో వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకోగలగానే ఒక స్ట్రాటజిక్గా వెళితే ఇలాంటి ఇండస్ట్రీలు బాగా ఉంటాయని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా దక్కన్ టీవీ అభిమాన ప్రేక్షకులకు అందించారు, అమూల్యమైన సలహాలు అందించారు, ముఖ్యంగా యువతకి. చూశారుగా వైద్య రంగంలో ఉపయోగించే డిస్పోజబుల్ వస్తువుల తయారీకి సంబంధించి విషయాలు తెలుసుకున్నారు కదా. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.